వెల్కమ్ టు రామోజ్ టీవీ. గొర్రెల కాపర్లకు అవగాహన సదస్సు అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీ షిరిడి సాయి కళ్యాణ మండపంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM స్కీమ్లో జిల్లాలో ఉన్న గొర్రెల కాపర్లకు నాటుకొల్ల పెంపకందారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున గొర్రెల పెంపకందారులు హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్పెషల్ ఆఫీసర్ JD డాక్టర్ రమణయ్య మాట్లాడుతూ జిల్లాలోని గొర్రెల పెంపకందారులకు 50% సబ్సిడీతో యూనిట్ల మంజూరు చేయడానికి బ్యాంకర్లు ముందుకొచ్చారు. గొర్రెల మేకల సహకార సొసైటీ చైర్మన్ పసుపుల నరసింహగౌడ్ గొర్రెల కాపర్లకు రావాల్సిన నిధులు తొందరగా మంజూరు, 50% సబ్సిడీతో NLM స్కీమ్ని సులభతరం చేయాలని కోరారు. వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాడి పరిశ్రమల అభివృద్ధికి బ్యాంక్ అధికారులు ముందుకు వచ్చి ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతపురం JD డాక్టర్ సుబ్రహ్మణ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తలపెట్టిన NLM స్కీమ్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు ఎల్లప్పుడూ తోడుంటారని తెలిపారు. ఏడీలు డాక్టర్ శ్రీలత, రత్నకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అనంతపురం BKS MPPలు దాసరి సునీత, గుజ్జుల వరలక్ష్మి తదితర పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొని అవగాహన సదస్సు విజయవంతం చేశారు. మన అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించి తలపెట్టినటువంటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. చాలామంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు చాలా గొర్రెల పెంపకంతో జీవిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా గతంలో NLM స్కీమ్ దాదాపు పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు, దాదాపు 50 లక్షలు 50 కోట్ల రూపాయలు ఇలాంటి స్కీమ్స్. అయితే చిన్న లోన్లు ఇవ్వడం కొరకు ఈరోజు 10 లక్షలు నుండి 20 లక్షలు 30 లక్షలు లోన్లు కూడా ఇస్తామని ముందుకొస్తున్నారు. అంతేకాకుండా మన అనంతపురం జిల్లా సంబంధించి బ్యాంక్ అధికారులు కూడా చాలా బ్యాంకులు ఇవ్వద్దు, స్టేట్ బ్యాంక్ అయితేనేమి, కోఆపరేటివ్ బ్యాంకు, DCMS, ADCC బ్యాంకు మరియు ఐసిఐసి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈరోజు వచ్చేసి మేము గొర్రెల పెంపకానికి లోన్ ఇస్తామని ముందుకొస్తున్నారు. వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో గొర్రెల పెంపకం పైన మేకల పెంపకం పైన శ్రద్ధ వహిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో దాదాపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,000 మంది ఆదరైనటువంటి ఈ కార్యక్రమంలో ఎవరో బీజేపీ కొందరు లీడర్సు కొందరు అల్లరిమూకలు వచ్చి అల్లరి చేయడం సబబు కాదని వాళ్ళకి కూడా చెప్పి పంపాం. ఎవ్వరూ దిగవద్దండి, ఇది కేవలం కేంద్ర రాష్ట్ర రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంయుక్తంగా నిర్వహించిన తలపెట్టినటువంటి NLM స్కీమ్ కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి మా వైజాగ్ నుంచి వచ్చినటువంటి మన మేయర్ సారు మరియు అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు మన గొర్రెల కాపర్ల కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.